ఓం శాంతి బాబా మనలో ఏమి చూసి తమవారిగా చేసుకున్నారు మీరు ఎప్పుడన్నా ఇది ఆలోచించారా భగవంతుడు నాలో ఏమి చూసి తన చేసుకున్నారని దేశంలో ఇంతమంది కోట్ల మంది ఆత్మలుంటే వారిలో భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఎందుకున్నారు ఒకసారి ఆలోచించుకోండి బాబా ఏం చూశారంట అరే ప్రతి కల్పము వీరు నా అయ్యే పిల్లలు ప్రతి కల్పము వీళ్ళే నా పిల్లలు నా వాళ్ళే పిల్లలు వీళ్ళే నన్ను గుర్తించగలరు కరెక్ట్ గా లెక్కలేనన్నిసార్లు నా వాళ్ళుగా వీరే అయ్యారు భలే ఇప్పుడైతే మర్చిపోయింది కాబట్టి వెతికి వెతికి పట్టుకుని మనల్ని తనవాడిగా చేసేసుకున్నారు బాబా గుర్తించి ఎక్కడెక్కడో మూల మూలల్లో గ్రామాలైతే ఏమి కొండలైతే ఏమి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా తన పిల్లలు ఎక్కడున్నారో వెతికి వెతికి పట్టుకుని మరీ తనవారిగా చేసేసుకున్నారు మరి మీరు కూడా అయిపోయారు కదా బాబా వారిగా బస్ మనం బాబా వారిగా అయిపోయాము బాబా నన్ను ఇష్టపడ్డారు బస్ ఈ ఒక్క నశ ఉంచుకోండి చాలు బాబా నన్ను ఇష్టపడి తన వారిగా తన సొంత వారిగా చేసుకున్నారు ఈ ఒక్క నశ గుర్తుపెట్టుకోండి చాలు ఎందుకంటే కొంతమంది అంటారంట నాలో ఏం విశేషత ఉంది బాబా ఎప్పుడు అలా అంటూనే ఉంటారు కానీ నాకైతే నాలో ఏ విశేషత కనిపించదు అని అనుకుంటూ ఉంటారు కానీ అందరిలోనూ మన అందరిలోనూ ఒక విశేషత ఉంది ఏంట విశేషత భగవంతుణ్ణి తెలుసుకుని గుర్తించాము భగవంతుణ్ణి నిరాకారుడైనటువంటి భగవంతుడు కంటికి కనిపించని భగవంతుణ్ణి తెలుసుకుని హృదయపూర్వకంగా స్వీకరించి అంతటితో ఆగకుండా సర్వ సంబంధాలు జోడించుకున్నారు అదేమన్నా తక్కువ విశేషత మరిది విశేషత అని అనుకుంటున్నారా మీరు మహాత్ములు ధర్మపితలు వీవి అని చెప్పి పెద్ద పెద్ద కుర్చీలు ఎక్కిన వాళ్ళు కూడా భగవంతుడిని గుర్తించలేకపోయారు కానీ మీరు గుర్తించి తెలుసుకుని నావాడు అనుకుని సర్వ సంబంధాలు జోడించుకున్నారు భలే ఎప్పుడన్నా నశా తక్కువ ఉమంగోత్సాహం ఉత్సాహం అన్నప్పుడు ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి భలే ఇంకేది గుర్తుకు రాకపోవచ్చు భగవంతుడు నన్ను ఇష్టపడ్డాడు బాబా నన్ను ఇష్టపడ్డారు అని ఒక్క విషయానన్నా గుర్తు పెట్టుకోండి చాలు ఈ విశేషతను గుర్తు పెట్టుకోగానే ఖుషి నశ వచ్చేస్తాయి చూడండి ఇన్ని కోట్ల ఆత్మల్లో భగవంతుడి చూపు వచ్చి వచ్చి నా మీదే పడింది మీ ఇంట్లో ఎంతమంది ఉండుండొచ్చు ఒక్కోసారి ఇళ్లలో ఒకలే బీకేసి ఉంటారు మిగిలిన వాళ్ళు ఉండరు పోనీ మీ బిల్డింగ్ లో ఎంత మంది ఉండొచ్చు మీ ఊర్లో మీ దేశంలో రాష్ట్రంలో ఎంతమంది ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళందరినీ వదిలేసి భగవంతుడి యొక్క చూపును మీరే ఆకర్షించారు నేను భగవంతుని దృష్టిలో ఉన్నాను భగవంతుడి యొక్క కన్ను నా మీద పడింది ఏమన్నా తక్కువ భగవంతుడు నన్ను ఇష్టపడ్డారు భగవంతుడు నన్ను విశేషమైన ఆత్మని అన్నారు అది చాలు మిగిలిన ఎవరు మనల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్వాలేదు ఇంకా భగవంతుడు నన్ను ఇష్టపడ్డారు కదా ఇంకా మనం మాలామాల అయిపోయినట్టే కదా ఈ ఒక్క విషయం గుర్తు పెట్టుకున్నా ఖుషితో మనం డాన్స్ వేయొచ్చు నాట్యం చేయొచ్చు దాది వాళ్ళు ఎంత సింపుల్ గా ఎంత ఈజీగా పురుషార్థం తీవ్ర పురుషార్థం యొక్క విషయాల్ని కూడా చాలా సులువుగా చెప్పేస్తారు దాది వాళ్ళు సో దాది వాళ్ళు మనకి ఎంత మంచి నశ అనేటువంటిది ఇచ్చారు భగవంతుడు నన్ను ఇష్టపడ్డాడు ఆయన యొక్క చూపులో నేను ఉన్నాను ఇది చాలు அனு அச்சா ஓம் சாந்தி